దుశాసన ఏల సందేహము కరువవులు ఆ కలికై దుఃఖ్యుచుట మానుదురా. దుశ్శాసన, దీని అర్థమును అడగకుము. ఇది ఆహార పదార్థము, ఉత్తి ఫతి పదార్థము కాదు. ఇడు మల్లేమో వేషం కట్టిండు, మన పద్యాలు పాడుతున్నాడు జోరుగా. ఓ సత్తి మహారాజా, జయీ బావా విజయీ బావా జయీ బావా. ఏమిటి నీ బెర్రి సూఫులు, ఫించాలి వాఫిచ్చి దానివా. మా ఉంగరం గీసుకపోతున్నది. ఏమిరా సత్తి, దీని వల్ల నీకు ఏమిరా ఉపయోగము? అయినా నువ్వు అక్కనే మర్చితివా. రామాయణ మహాభారతంలో లేని పాత్ర, యర్మ ధర్మరాజుతో కొట్లాడే సావిత్రి దుర్యోధనునితో కొట్లాడితే ఊరుకుందామా? నువ్వు దుర్యోధనుడివా, ఏషం కట్టినంత మాత్రాన దుర్యోధనుడు అయిపోతావారా? నరడికెళ్ళి సోదరా దుశ్శాసన, నీకు ఉబ్బరిస్తున్నారా? నగలు నటలన్నీ పక్కకు పెట్టి గోక్కొనుము. ఈ సోదరి సావిత్రి మనకు కుచితముతో కుట్ర చేస్తున్నది, తస్కనమే గోక్కొనుము. ఏ నీతాన్ని ఒకటి ఉన్నది కదరా, మళ్ళీ ఇంకోటి ఎందుకు? పెద్ద దుర్యోధనాన్ని బిల్డప్ ఇస్తున్నాడు ఇంకా. చాలించు నీ దుష్ఫజా విచారము. శకును మామ అలా చూస్తావేమిటి? ఈ ఫాసాడ ముఖం మీద రెండు ఫాసికలు వేసి ఇక్కడి నుంచి పనికి రాదు అని వెళ్ళగొట్టుము. తమ్మి ఎంత మాట ఎంత మాట, నన్నే ఎలిపొమ్మందువా, ఈ సావిత్రి అక్కనే ఎలిపొమ్మందువా. నా సోదరి దృశ్యల వజ్ర వైఢూర్యాలు మణి మాణిక్యాలతో అలంకరింపుకుని ఉండును. మరి నువ్వు జాతరలో దొరికే టిక్కుబొట్లు పెట్టుకుని ఉండువు. నీతో మాకు ఫొంతన ఏలా. కెమెరా అన్న, ఈడికి ఏషాలతో పిచ్చి పట్టింది, ఆ కెమెరాతో నెత్తి మీద ఒకటి గుద్దు. ఓ సిక్కింటికెల ముఖం దానా, నువ్వేమన్నా శివగామి అనుకుంటున్నావా? దుర్యోధననే ఖండిస్తావా? సొబగు సొబగు భ్రమ భ్రమ భ్రమ. సొబగేంది నీ భాష ఏంది, ఏమిరా నాకు ఈ పరీక్ష, నీకు దండం పెడతారా తమ్మి? అయ్యారే, ఇది సినిమా ఫరిష్కే గాని అక్క తమ్ముళ్ళ ఫరిష్క కాదే. కాదు కాకూడదు. నీ అవ్వ నీ సినిమా కథల మనువాడా, సినిమా కోసానికి నాసావు చేస్తున్నావు ఏషం కట్టి, మళ్ళీ సినిమా ఇప్పుడు? అయ్యారే, నీ తెలివి మట్టికుండలో పెట్టి వచ్చితివా? మహాభారతం మీద సినిమా తీస్తుండ్రని నువ్వు తినిమారులో వెయ్యలేదా? నేను చూడలేదా? అందువా ఇందువా అబ్బ నీ ఆశ, అది 1000 కోట్లతో తీసే సినిమారా? అలా నీకు ఛాన్స్ ఇస్తారా? బావోతులు ఆడుకునేటోడివి నువ్వు. ఏమంటివి ఏమంటివి, ఇన్నవా ఆచార్య దేవా? బావోత నిఫమున దుర్యోధనుడికి నిలువ నీడలేదందువా? సత్తి, అది భారీ బడ్జెట్ సినిమారా? ఇండియాలో పెద్ద పెద్ద యాక్టర్లకు ఇస్తారట, నీ లొడా సాంగి షెడ్ చూసి ఎవడియ్యాడు? ఓహోహోహో, పెద్ద యాక్టర్ల అర్హతను నిర్ణయించేది చెడ్డి కాదా? అయినను మా మహాభారత సామ్రాజ్యంలో మేమే దుర్యోధనులం. కాదురే సత్తి, ఏషం కడితే కట్టినవు కానీ పోయి పోయి దుర్యోధనుడు ఏషం కట్టినవేంద్రా, మంచిగా కిట్ట పరమాత్ముడు ఏషం కడితే కాకపోయేదా? ఆ పాత్రకు ఘట్టమనేని పిల్లగాడు మహేష్ బాబుని అనుకుంటున్నారంట. అయినను భారతంలో బరువైన పాత్ర దుర్యోధనునిదే, డైలాగులు ఎక్కువ ఉన్నది కూడా అదే. ఏ దుర్యోధనుడు వద్దు తమ్మి, మంచిగా భీముడు ఏషం కడితే ఇంకా మంచిగా ఉండేది కదా, నీ బొత్తకి నీ బువ్వ బండికి మంచిగా సెట్ అవుతుండే. నేను దుర్యోధనున్నే, భీముణ్ణి కాదు కాకూడదు. ఆ పాత్ర ఆల్రెడీగా మలయాళం వీరో మోగన్ లాల్ వేస్తున్నాడంట. అవునా, మరి పాండవులలో ఎవరిదన్నో కేశం కడితే అయిపోయేది కదా, నీకు మస్తు పేరు వచ్చేది. దుర్యోధనుడు అంటే విలన్ రా. ఆయనను మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినవాడు, రవిడి గుండెగాళ్ళ వేషాలే తప్ప రవిడి గుండెగాళ్ళను తన్నే వీరో ఎప్పటికీ కాడు కాలేదు. సత్తి, నువ్వు వేషం కట్టినా గానీ నిన్ను దుర్యోధన లెక్క తీసుకోర్రా, చెప్తున్నా కదా అది మస్తు పెద్ద సినిమా అని. అయ్యరే, సజ్జనుడైన సత్తి దుర్యోధనుణ్ణి పట్టుకొని ఫజ్జనులకు తెల్లజొన్నలకు తేడా తెలివని ఒక స్త్రీ అవహేళన చేయుటయా? ఏ ఆపు పెద్ద, ఏందో కథలు పడుతుండీడా, నువ్వు డైలాగులు కొడితే నీకు ఇస్తారా కుట్రవా, ఎవడి ఏడైడా? ఏమిటి ఈ వైఫరీత్యము, చీకట్లు కమ్ముకున్నా ఏమిటి? మర్కత ఘటనారి కేలము వలె మయసభ దొరికినది కదా అని విర్రవీగుట ఏలా, ఇసంటి డైలాగులు కూడా కొట్టినీయరా? ఇస్తారు ఇస్తారు, బొందిస్తారు, చెప్తినవా? అది మలయాళం డైరెక్టర్లు నిర్మాతలు తీస్తారట, నువ్వు తెలుసా? అలాకి తెలిసిన వాళ్ళు ఇయ్యారక్క, తెలివని వాళ్ళు అయితే గారంటీ గీస్తారక్క. నీ కుటిల బుద్ధి కుచితప్పు మాటలు సాగరాదు, నేనేగరాదు, వెళ్ళిపోయి నుంచి.
అని నీవు గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. ముందుగల ఏసం ఇప్పై కుక్కలచ్చనంటే పిక్కలు వీక్తాయి బిడ్డ. నీ కుట్లంతా నాకు ఎరకనే, నేను వీరాని అయితే నువ్వు ఒకదానివి ఆర్తలు చెప్పవలసి వస్తుంది అంటే ఇట్లా చేస్తున్నావు కదా. కుక్కలు మరుగుతున్నాయి. ఈ కుక్కలు ఒకరికు మా ఎక్కువ ఒకరికు ఎక్కడేగాలి? ఇవన్నీ ఏడబెట్టాలో ఏమో.